श्री माँ ते नमः, श्री गुरुभ्यो नमः। माँ चैनल को स्वागतम। భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేందుకు రాశి ఫలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మేషరాశి వారికి 2021 నవంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు. మేషరాశి వారి గ్రహస్థితి నవంబర్ మాసంలో చూసినట్లయితే రాష్ట్రాధిపతి కుజుడు 7వ ఇంట్లో తులారాశిలో స్థితిని పొంది ఉంటాడు నెల వరకు. ఇక బుధుడు నవంబర్ 2వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు తులారాశిలో స్థితిని పొంది ఉండి తర్వాత 8వ ఇంట్లో వృశ్చిక రాశిలో సంచారం కొనసాగిస్తాడు. శుక్రుడు ధనుసు రాశిలో స్థితిని పొంది ఉంటాడు. ఇక రాహువు 2వ ఇంటిలో, కేతువు 7వ ఇంటిలో స్థితిని పొంది ఉంటాడు. అలాగే గురుడు బృహస్పతి 10వ ఇంటిలో మకరంలో ఉన్నాడు. శనిదేవుడు మకరంలో గురుడితో కలిసి ఉన్నాడు. ఇక సూర్యుడు తులారాశిలో 16వ తేదీ వరకు ఉండి తర్వాత నవంబర్ 16వ తేదీన వృశ్చిక రాశిలో స్థితిని పొంది ఉంటాడు. ఇది మేషరాశి వారి నవంబర్ నెల గ్రహస్థితి. ఇక మేషరాశి వారికి నవంబర్ నెలలో ఆర్థికపరంగా చూసినట్లయితే వారికి ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి, స్థిరంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతారు, శాలరీలు పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక వ్యాపారులకు ముఖ్యంగా ట్రేడింగ్, బిట్కాయిన్ ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాటి మీద ఫలితాలు, రిటర్న్స్ అనేవి ఆశాజనకంగా ఉంటాయి. అయితే ప్రయాణాల విషయంలో కొంచెం ఖర్చులు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో కొత్త వారి పరిచయాలు మీకు లాభదాయకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వారి కొత్త వారి వలన మీకు ఏదో రకంగా లాభాలు కలుగుతాయి. ఇక ఎవరైతే ఐటీ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, సర్వీస్ ఫీల్డ్లో ఉన్నవారికి చక్కటి అవకాశాలు, మంచి ప్రతిఫలాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి 10వ ఇంటిలో మకర రాశిలో గురుడు మరియు శని దేవుడు కలిసి ఉండడం వలన వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసే వారికి ఇంతవరకు ఎన్ని ఆటంకాలు, ఎదురు దెబ్బలు తినటువంటి వ్యాపారులు ఈ నెలలో క్రమేపీ ఎదుగుదల తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే 7వ అధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. అలాగే 9వ అధిపతి కేంద్రం 10వ ఇంట్లో ఉంటాడు. అంటే ధర్మకర్మ యోగంలో ఉన్నాడు. అదేవిధంగా గురుడు బృహస్పతి శనిదేవునితో కలిసి నీచభంగ రాజయోగం జరిగింది. కాబట్టి వ్యాపారం విషయంలో అద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకున్నట్టయితే ఇంకా చక్కటి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ మేషరాశి వారికి నవంబర్ మాసంలో. అదేవిధంగా ప్రొఫెషనల్ సర్వీసెస్ చేసేవారికి, అంటే డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీయర్స్, ఫ్రీలాన్సర్స్ మొదలైన వర్కింగ్ ప్రొఫెషనల్స్ వారికి ముఖ్యంగా పై అధికారుల నుంచి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. అలాగే వర్క్షిప్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఇక్కడ కుజుడు బుధుని యొక్క కలయిక అనేది టెక్నికల్ రంగానికి సంబంధించినది కావున వారికి కూడా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వారు విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్స్ కానీ సర్వీస్ కానీ చేయాలి అని ఎదురు చూస్తున్న వారికి ఈ నవంబర్ నెలలో శుభవార్తలు వింటారు. ఇక ఈ మేషరాశి వారికి వారి తోబుట్టువులతో అలాగే అన్నదమ్ములతో చిన్న చిన్న మాట పంటింపులు వస్తాయి. కాబట్టి వారిని అర్థం చేసుకొని మాట పట్టింపులు రాకుండా చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఎవరికైతే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి, నిశ్చితార్థాల వరకు వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యమైన దాంపత్య బంధం పెరుగుతుంది ఈ నవంబర్ నెలలో మేషరాశి వారికి. ఇక విద్యార్థులకు మంచి సమయం ఉందని చెప్పవచ్చు, సక్సెస్గా వారి చదువులు సాగుతాయి. అలాగే ఉన్నత విద్యలు అభ్యసించేవారు ఎవరైతే ఉంటారో
డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్స్ వృత్తి విద్యా కోర్సులు చేసేవారు మీ చదువులపై కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెంచుకోవాలి. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో కొంచెం ఏకాగ్రత లోపించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో అజీర్ణము, నిద్రలేమి, అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన కొంచెం నిద్రలేమి, ఇండైజెషన్ లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి సమయానికి సరైన ఆహారం సమయానికి తీసుకోండి. అలాగే చిన్నపాటి వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు, మెడిటేషన్ లాంటివి చేసుకుంటే చక్కని ఫలితాలు ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి, వారి ఆరోగ్యం కుదరపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి నవంబర్ నెలలో సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి. పెట్టుబడుల వలన కూడా లాభాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థుల చదువుపై శ్రద్ధ పెట్టాలి, ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే గురువు శనిదేవుని కలయిక దశమస్థానంలో నీచభంగ రాజయోగం వలన ఈ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఇక ప్రయాణాల విషయంలో కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అంటే ఈ నవంబర్ నెలలో ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేవు, రాబడి చక్కగా ఉంటుంది. కాకపోతే ప్రయాణాల్లో ఖర్చులు ఉంటాయి. కాబట్టి వచ్చే ఆదాయాన్ని ఖర్చు కాకుండా చూసుకోవడానికి ఈ నవంబర్ నెలలో రెమెడీస్ చేసుకోవాలి మేషరాశి వారు. ధనం విషయంలో శుక్రగ్రహానికి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే వివిధ రంగాల్లో ఉండే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ నవంబర్ నెలలో సూర్యునికి రెమెడీస్ చేసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో చేసుకునే రెమెడీస్ బుధునికి చేసుకోవాలి. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటే మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.